హలో, నమస్తే. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం వరంగల్ జిల్లాకి చెందిన రాయపర్తి మండలంకి రావడం జరిగింది. మనతోని రాయపర్తి మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి గారు మనతోని ఉన్నారు. సో వారు ఏం చెప్తారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? రాయపర్తి మండల కేంద్రానికి విచ్చేసిన బీవీఆర్ టీవీ యాజమాన్యానికి నమస్కారం. సార్, మీరు ఒక మండల అధ్యక్షుడిగా మీ పార్టీ డెవలప్మెంట్ గురించి ఏం చేస్తున్నారు? రాయపర్తి, నేను మండల అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి పార్టీ సమస్యలు, అంతర్గత సమస్యలు ఏది లేకుండా సమన్వయం చేసి కొనసాగిస్తాను. అందరితో కలిసిమెలిసి సీనియర్లను గౌరవించుకుంటా. మన రేవంత్ అన్న సారథ్యంలో, మా ఝాన్సీ జయశేషన్ రెడ్డి ఆధ్వర్యంలో మన ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై జనాలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది. వారికి సమత స్థానం కల్పిస్తూ ముందుకు సాగుతున్నాం. సార్, ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్ కావ్య గారు, సో మీ స్ట్రాటజీ ఏంటి సార్? మేము కడియం కావ్య గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలనేది ఒక దృఢ నిశ్చయంతో పనిచేస్తున్నాం. తల్లి సోనియా గాంధీకి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసే విధంగా ప్రధాని ఏకైక లక్ష్యంగా మేము భారీ మెజార్టీతో కడియం కావ్య గారిని గెలిపించబోతున్నాం. సార్, నేను ఒక ముగ్గురు పేర్లు చెప్తా సార్, ఆరూరి రమేష్ గారు, కడియం కావ్య గారు, సుధీర్ కుమార్ గారు. వీళ్ళపైన మీ అభిప్రాయం ఏమిటి? ఆరూరు రమేష్ అనే వ్యక్తి వర్ధన్నపేట ప్రజలు తిరస్కరించరు. అందులో నుంచి బీజేపీ పార్టీకి చేరడం జరిగింది. బీజేపీ కేవలం మతతత్వ పార్టీ అనే ముద్రతోని హిందూవాదాన్ని ముందు పెట్టి ప్రచారం చేసే క్రమం తప్ప బీజేపీ అభివృద్ధి చేసింది ఎక్కడ లేదు. ఈ సుధీర్ కుమార్ అనే వ్యక్తి పరిచయం లేని వ్యక్తి, టీఆర్ఎస్ పాలన అంతం అందించింది, అయినా ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తారు కానీ అది ప్రజలు తిరస్కరించరు. కడియం కావ్య గారు అనే వారు స్వచ్ఛంద సంస్థ, సామాజిక సేవా కార్యక్రమాలకు అన్నీ సమకూర్చి ఆమె ఉద్యోగం చేసుకుంటూ సామాజిక సేవా కార్యక్రమంలో తరచుగా పాల్గొంటూ సేవ చేస్తుందన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. భారీ మెజార్టీతో కావ్య గారిని గెలిపించబోతున్నాం. సార్, మీరు హాజీ మండల్ ప్రెసిడెంట్గా ఏం చెప్పాలనుకుంటున్నారు మీ ప్రజలకి? ప్రతి పేద ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందే విధంగా నిరంతరం కృషి చేయడం జరుగుతుంది. సార్, మీ 5 గ్యారంటీల గురించి మీ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఇచ్చిన హామీ ప్రకారం అమలు చేసే విధంగా ముందుకు పోయినాం. ఈ ఎలక్షన్ కోర్టులో ఒక హామీ ఒకటి ఆగడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మాట ఇచ్చిందంటే వెనుకకు తగ్గేది లేదు. 2 రాష్ట్రాలలో నష్టపోయినా మంచిదే అనే ఉద్దేశంతో తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎల్లవేళ కృషి చేస్తారు. పూర్తి నమ్మకం, విశ్వాసం ప్రజలలో ఉంది. సార్, రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఆగస్ట్ 15 లోపే అన్ని 2 లక్షల రుణమాఫీలు ఫినిష్ చేస్తానని. దీనిపైన మీ అభిప్రాయం ఏమిటి? రేవంత్ రెడ్డి గారు ఆగస్ట్ 15 రోజు రుణమాఫీ చేస్తానని ఇచ్చిన మాట 100% అన్ని సమన్వయంగా అన్ని శాఖలతో సమన్వయం చేసి అన్ని మంత్రివర్గ విస్తరణ చర్చించిన తర్వాతనే అనౌన్స్ చేయడం జరిగింది. అది 100% హామీ అమలు చేస్తాడు. సార్, దీనిపైన బీఆర్ఎస్ అండ్ బీజేపీ నమ్మద్దు అంటున్నారు, దీనిపైన మీ అభిప్రాయం ఏమిటి? మేడం, బీఆర్ఎస్ బీజేపీని ప్రజలు ఎప్పుడో తిరస్కరించరు. ఇప్పుడు హామీ అమలయ్యే హామీలే కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. అమలుగా హామీలో ఏ రోజు మాట తప్పది. సార్, లాస్ట్ అండ్ ఫైనల్గా కడియం కావ్య గారిని ఎలా గెలిపించుకోగలుగుతున్నారు? ఇప్పుడు ఆల్రెడీ కడియం కావ్య గారి గెలుపు అనేది ఎప్పుడో డిసైడ్ అయిపోయింది. మేము విలేజ్ బూత్ కన్వీనర్ స్థాయిలో డోర్ టు డోర్ ప్రచారం చేసి ప్రజల ఆదరణ బ్రహ్మరథం పడతారు. కడియం కావ్య గారిని 250,000 మెజార్టీతో గెలిపించడం జరుగుతుంది. సో ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేంత వరకు చూస్తూనే ఉండండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్, బాయ్ బాయ్, టేక్ కేర్.